తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దివంగత మహానేత ఎన్టీ రామారావు గారిని గుండెల్లో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వంలో నారా లోకేష్ గారి చిత్రపటాన్ని నెత్తిన పెట్టుకుని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని వేధింపులని అక్రమ కేసులని నిర్బంధాలని నిషేధజ్ఞలని లెక్క జయం నారా లోకేష్ గారికి ఘన స్వాగతం పలుకుతామని నగర రూరల్ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి అభిమానికి నగర రూరల్ నియోజకవర్గ ప్రజలకి మీ అందరి పాదాలకి శిరస్సు వం చేస్తా వినంగా నమస్కరిస్తూ ఉన్నా వయస్సు మండి యువకులు విరిగిన యువకులారా చావండి నెత్తులు మండే శక్తులు నిండే యువకుల్లారా కదలండి మా కవి శ్రీశ్రీ గారు ఇనుప నరాలు ఉక్కు కండరాలు వజ్ర కఠోరమైన మనసుగల యువత వెయ్యి మంది నాతో ఉంటే ఈ దేశాన్నే మారుస్తా స్వామి వివేకానంద గారు ఆ మహనీయుల స్ఫూర్తితో మన యువ నేత నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై సమరసంకం పూరిస్తూ ప్రజా సమస్యల్ని అధ్యయనం చేస్తూ ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారానికి బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం మీద ఒత్తిడి ఇస్తూ ఆ సేతు ఆంధ్రప్రదేశ్ గ్రామాల మున్సిపాలిటీల నగరాల పల్లెల పట్టాల తేడా లేకుండా అర్ధరాత్రి ఉదయం మధ్యాహ్నం తేడా లేకుండా నారా లోకేష్ గారికి నీ పడుతూ ఉన్నాయి మనం అందరం కూడా నారా లోకేష్ గారికి అండగా నిలవాలని నా మాటలో ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దూరంగా జరిగానో మీ అందరికి కూడా తెలుసు మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి అత్యంత కష్టాల్లో నేనున్నప్పుడు ఆ కష్టాల్లో నాకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు నారా లోకేష్ గారు అన్ని రకాల కూడా ప్రోత్సాహం అందించారు వారికి అన్ని రకాలుగా కూడా విశ్వాసంగా విధేయంగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ గౌరవం పెరిగే విధంగా నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తానని చెప్పని కూడా తెలియచేసుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా యువ నాయకుడు నారా లోకేష్ గారు మాట్లాడే ముందు ఒక్క మాట చెప్తా అది ఆంధ్ర రాష్ట్రం మొత్తం మోగాల